నిజానికి ఇండిపెండెంట్ జర్నలిస్ట్లో, ధ్రూరాటి లాంటి యూట్యూబర్లో నరేంద్ర మోదీని పెద్దగా ఎక్స్పోజ్ చేసేస్తున్నారు అని చెప్పి అంటున్నారు, కానీ మోదీని మోదీ ఎక్స్పోజ్ చేసుకోవడం కంటే ఎక్కువగా ఎవరు ఎక్స్పోజ్ చేయట్లేదు. హమారే దేశ్ మే కభీ భీ భ్రష్టాచార్ మే పకడే గయే లోగ్ యా కిసీ కో ఆరోప్ భీ లగా తో లోగ్ సౌ కదమ్ దూర్ రహతే థే. ఆజకల్ తో భ్రష్ట లోగో కో కందే పే బిఠా కర్ కే నాచనే కీ ఫ్యాషన్ హో గయీ హై. ఏమేని గానిరా, ఈ మందు కొట్టడం అనేది భయంకరమైన అలవాట్రా. ఎంత విడ్డూరం కాకపోతే, నా తల్లి మరణించిన తర్వాత నేను బయలాజికల్ గా పుట్టలేదు అనే విషయం నాకు తెలిసింది, నేను దేవుడు పంపించిన ప్రతినిధిని అని చెప్పి మోదీ చెప్పుకుంటారు. పహలే జబ్ తక్ మా జిందా థీ ముజే లగ్తా థా కి శాయద్ బయోలాజికలీ ముజే జన్మ దియా గయా హై. మా కే జానే కే బాద్ ఇన్ సారే అనుభవో కో మే జోడ్ కర్ కే దేఖ్తా మా కన్విన్స్ హో చుకా హూం कि परमात्मा ने मुझे भेजा है. अंबरों दाटिना अतिशयं बाबा जातकों. ఆయన చెప్పారు సరే, ఆ ఇంటర్వ్యూ చేసిన రిపోర్టర్ అయినా సరే, అట్లా ఎట్లా సాధ్యం మోదీజీ అని చెప్పి ఒక చిన్న క్వశ్చన్ కూడా అడగలేదు. ఇలాంటి మాటలు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మానసిక పరిస్థితి మీద మనకు డౌట్ రాదా? ముస్లింల మీద విద్వేషం చెబుతూ ఆయన ప్రసంగాలు చేశారు. ఆ మర్నాడే నేను హిందూ ముస్లిం విభజన రాజకీయాలు చేయను అని చెప్పి, అలా చేసినప్పుడు ప్రజా జీవితంలో ఉండే అర్హతే నాకు ఉండదు అని చెప్పి నిస్సిగ్గుగా చెప్పేశారు. హిందూ ముసల్మాన్ సార్వజనిక జీవన और मैं हिंदू मुसलमान नहीं करूंगा, ये मेरा संकल्प है. हिपोक्रेसी की भी सीमा होती है. మోదీని మోదీ ఎలా ఎక్స్పోజ్ చేసుకుంటున్నారో చెప్పే అల్టిమేట్ ప్రూఫ్ ఇది. 2018 సెప్టెంబర్ 30th మన్ కీ బాత్ లో నరేంద్ర మోదీ మాట్లాడుతూ మహాత్మా గాంధీని ప్రశంసిస్తూ ఏమన్నారో ఒక్కసారి వినండి. మహాత్మా గాంధీకి విచారణే పూరి దునియాకు ప్రేరిత కియా హై. డాక్టర్ మార్టిన్ ల్యూథర్ కింగ్ జూనియర్ హో యా నెల్సన్ మండేలా జేసి మహాన్ విభూతియాం. విన్నారు కదా, మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలాలకు గాంధీ బోధనలే ప్రేరణ అని చెప్పి స్వయంగా 2018 చెప్పారు. మరి ఇప్పుడేమో మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా లాంటి వాళ్ళకు వచ్చినంత పేరు మహాత్మా గాంధీకి రాలేదు. గాంధీ మీద మూవీ తీసేదాకా ప్రపంచానికి గాంధీ అనే వ్యక్తి ఎవరో తెలియదు అనేలాగా మాట్లాడారు. మరి దీన్ని మోదీని మోదీనే ఎక్స్పోజ్ చేసుకోవడము అని అన్నరా? మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, నరేంద్ర దామోదర్ దాస్ మోదీ, వీళ్ళిద్దరూ పుట్టింది గుజరాత్ రాష్ట్రమే. అలాంటప్పుడు అందరికంటే ఎక్కువగా, అందరు పొలిటీషియన్స్ కంటే ఎక్కువగా మహాత్మా గాంధీ గురించి మోదీకి తెలుసుండాలి. బట్ తెలిసే అవకాశం ఎందుకు లేదో చెప్పుకున్నాం కదా. మోదీ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినవారు కాబట్టి ఆర్ఎస్ఎస్లో ఉన్నవాళ్ళు గాంధీని ద్వేషిస్తారు, గాడ్సేను ప్రేమిస్తారు. అంతెందుకు ఒక తెలుగు ఛానల్ మహాత్మా గాంధీని ఉద్దేశించి పెట్టిన థంబ్నైల్స్ ఒకసారి చూడండి. దీన్ని ఎవరు నడుపుతున్నారో, ఏ భావజాలం వాళ్ళతో ఇలా పెట్టిస్తుందో మనకు తెలుస్తుంది. దేశం బీజేపీ పాలనలో ఉన్న ఈ పదేళ్లలో మహాత్మా గాంధీని ద్వేషించే యువకుల సంఖ్య పెరిగింది. గాంధీని తిట్టిపోసే వాళ్ళు పెరిగారు. బహిరంగంగానే తిట్టేవాళ్ళు, బహిరంగంగానే గాంధీ చిత్రాలని అవమానించే వాళ్ళు పెరిగిపోయారు. గాంధీ లేకపోతే చాలా ఏళ్లకు ముందే స్వాతంత్రం వచ్చుండేది అని చెప్పి అసత్యాలని, అర్ధసత్యాలని గాంధీ చుట్టూ విపరీతంగా ప్రచారం చేశారు. వాటినే వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా బుర్రల్లోకి డైరెక్ట్ గా విషన్ లాగా ఎక్కిస్తున్నారు. వాటినే చాలా మంది నమ్ముతున్నారు. అలాగే ప్రధాని మోదీ ఇంటర్వ్యూలు ఎవరికి ఇస్తారో ఎప్పుడైనా గమనించారా? సెలెక్టెడ్ యాంకర్స్కి మాత్రమే ఇస్తారు. ఆ సెలెక్టెడ్ యాంకర్లు ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రజలకు ఉపయోగపడే ప్రశ్న అడగరు. ఎలాంటి ప్రశ్నలు అడిగారో ఒక్కసారి ఈ క్లిప్లో చూడండి. ఒకసారి ఈ వీడియో చూడండి. యాంకరు, మోదీజీ మీరు రాసిన ఒక కవిత చదివి వినిపించండి అంటే ప్రధాని చదివి వినిపించడం మొదలు పెడతారు. సో ఆయన చదివేటప్పుడు పేపర్ని కెమెరాలు జూమ్ చేసే యాంకర్ అడిగిన ప్రశ్న ఆల్మోస్ట్ వర్డ్ టు వర్డ్ ఆ పేపర్ మీద ముందే ప్రింట్ చేసి ఉంది అలాంగ్ విత్ ద ఆన్సర్స్. मैं कभी नरेंद्र मोदी से जानना चाहता हूं कि क्या आपने पिछले 5 सालों में कुछ लिखा है. ఓ మై గాడ్. సో క్వశ్చన్ ఏం అడగాలి, అప్పుడు ఆన్సర్ ఏం చెప్పాలి అనేది కూడా ఇన్ రిటర్న్ ఉంది. అంటే అది ఇంటర్వ్యూ కాదు, ఒక టైప్ ఆఫ్ ప్రాపగాండా, ప్రాపగాండా ఇంటర్వ్యూ అనాలి. సో ఎన్నికలకు ముందు సెలబ్రిటీస్కి ఇంటర్వ్యూస్ ఇవ్వడము అనేది మొదటి నుంచి బీజేపీ నరేంద్ర మోదీ ఫాలో అవుతున్న ఒక స్ట్రాటజీ. లాస్ట్ టైము అక్షయ్ కుమార్
ఇంటర్వ్యూ చేశారు ఎలక్షన్స్ కి ముందు. ఆ ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ చూడండి. ప్రధాన మంత్రి ఆమ్ ఖాతే ये भी उसका क्वेश्चन है कि आम खाते हैं और अगर खाते हैं तो क्या काट के खाते हैं या ऐसे गुठली के साथ खाते हैं. ప్రధాని నరేంద్ర మోదీ ప్రశ్నించే జర్నలిస్టులకి ఎందుకు ఇంటర్వ్యూ ఇవ్వరో తెలుసుకోవాలి అంటే, కరణ్ థాపర్ మోదీని ఇంటర్వ్యూ చేయడానికి చేసిన ప్రయత్నము, మోదీ మధ్యలోనే ఇంటర్వ్యూ పూర్తి చేయకుండా వెళ్ళిపోయిన తీరు చూస్తే మనకు అర్థమవుతుంది. బట్ బై నాట్ సేయింగ్ ఇట్ అగైన్, బై నాట్ లెట్టింగ్ పీపుల్ హియర్ ద మెసేజ్ రిపీటెడ్లీ, యూఆర్ అలయింగ్ అన్ ఇమేజ్ దట్ ఈస్ కంట్రీ టు ది ఇంట్రెస్ట్ ఆఫ్ గుజరాత్ టు కంటిన్యూ. ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్ టు చేంజ్ ఇట్. ఐల్ హావ్ టు రెస్ట్. గోది మీడియా అంటే ఏంటో ఇక్కడ చెప్పాలి. ప్రఖ్యాత జర్నలిస్ట్ రవీష్ కుమార్ ప్రయోగించిన పదమే ఈ గోది మీడియా అనేది. ఆయనే దీన్ని ఫేమస్ చేశారు. గోది మీడియా అంటే ఏంటంటే ప్రభుత్వం దత్తత తీసుకున్న మీడియా, లేదా ప్రభుత్వం ఒల్లో కూర్చొని పనిచేసే మీడియా అని అర్థం. ఎలా చెప్తే అట్లా, లేదా భజన చేసే మీడియా, ఇట్లాంటి అర్థాల్లో గోది మీడియా అని వాడచ్చు. మీడియాలోకి గోది మీడియా రావడానికి కారణం ఏంటి అన్న ప్రశ్నకు మళ్ళీ మనం 2002 గుజరాత్ మారణ హోమం దగ్గరే ఆన్సర్ వెతుక్కోవాలి. వన్ ఏరియా వేర్ ఐ వాస్ వెరీ వెరీ వీక్ అండ్ దట్ వాస్ హౌ టు హ్యాండిల్ ద మీడియా. రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ 180 దేశాల మీద ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ని రిలీజ్ చేసింది. అందులో 2013 మనకు 140 స్థానం ఉండేది ఇండియాకి. సో అప్పుడు కూడా చాలా తక్కువే, మనకంటే 40 దేశాలు మాత్రమే కిందున్నాయి. ఇప్పుడు ఎంతుందో తెలుసా? 161వ స్థానానికి పడిపోయింది. 2014 ముందు కాంగ్రెస్ పార్టీ అవినీతిని మీడియా చీల్చి చెండాడింది. 2G స్కామ్ కానీ, కామన్వెల్త్ స్కామ్ కానీ, ఢిల్లీలో నిర్భయ ఇన్సిడెంట్ కానీ, ఇవన్నీ కూడా ప్రతిపక్షానికంటే ఎక్కువగా మీడియానే ప్రతిపక్ష పాత్ర పోషించి కాంగ్రెస్ పార్టీని, అధికార కాంగ్రెస్ పార్టీని తీవ్ర స్థాయిలో విమర్శించి పెద్ద ఎత్తున కథనాలు ప్రసారం చేసింది. అప్పుడు మతపరమైన వార్తల్ని మీడియా ఇంత డైరెక్ట్గా, ఇంత పచ్చిగా, ఇంత నిస్సిగ్గుగా చెప్పేది కాదు. మీడియా విలువల్ని పక్కన పెట్టేసి, మీడియా లాభం చేయకుండా పర్వాలేదు కానీ ప్రజలకి వార్తా ప్రసారాలతో నష్టం చేయకూడదు, ఘర్షణ పడేలాగా చేయకూడదు, కొట్టుకొని వచ్చేలాగా చేయకూడదు కాబట్టి మీడియా ఆ జాగ్రత్తలు పాటించేది. 2014 తర్వాత మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడమే ప్రైమ్ టైమ్ అంటే అనేలాగా చాలా న్యూస్ ఛానల్స్, అది కూడా చాలా పెద్ద పెద్ద న్యూస్ నెట్వర్క్ల ప్రైమ్ టైమ్ షోస్ అన్ని మారిపోయాయి. Someone's going to name you as anti-national and I am naming you as anti-national tonight. मेरा ये चैनल सब्सक्राइब करें और मेरे हर अपडेट आपको मिले इसके लिए बेल आइकन जरूर दबाइएगा.